నమస్తే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఈ రోజు మనం కౌమార పౌగండ లీల దీని గురించి మాట్లాడుకుందాం పేరు చాలా విచిత్రంగా ఉంటుంది అయితే ఈ లీల గురించి ఎప్పుడైతే శుకబ్రహ్మ ఆయన మొట్టమొదటిసారిగా ఈ భాగవతాన్ని 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరుగుతుందో ఈ విషయాన్ని ఇదివరకే మనం చెప్పుకున్నాం అలా చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇప్పుడు నేను నీకు కౌమార పౌగండ లీల గురించి చెప్తాను అని అన్నాడు ఆ పేరు విన్న వెంటనే పరీక్షిత్ మహారాజు గారికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకు అంటే కౌమారము అనేటప్పటికి పిల్లలకి మొట్టమొదటి 5 సంవత్సరాలు అంటే ఆ 5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా కౌమారంలో ఉన్నారు అని అన్నారు ఆ 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల లోపు వాళ్ళని పౌగండము అని అంటారన్నమాట అంటే వాళ్ళు ఆ అవస్థలో ఉన్నారు కౌమారము పౌగండము ఇక్కడ ఈ లీల గురించి చెప్తున్నప్పుడు గోపబాలుడు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కౌమారంలో ఉన్నప్పుడు అంటే 5 ఏళ్ల వయసులో వాళ్ళు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి వాళ్ళు చెప్తున్నారు ఇంటికి వెళ్లి పిల్లలంతే కదా ఏదైనా ఆశ్చర్యంగా జరిగితే చెప్తూ ఉంటారు అలా వాళ్ళు ఎప్పుడు చెప్పారు అంటే వాళ్ళు పౌగండంలో ఉన్నప్పుడు చెప్పారట అంటే 5 ఏళ్ల వయసులో ఏదో చూశారు ఏదో తెలుసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీల గురించి చెప్పాలనుకున్నారు కానీ అది చెప్పటం ఎప్పుడు చెప్పారు పౌగండంలో అంటే ఒక సంవత్సరం దాటిపోయింది మరి ఈ సంవత్సరం పాటు ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు అసలు అక్కడ లేరు లేకపోతే ఏమైపోయారు అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు ఒక సంవత్సరం పాటు గోపబాలుడు ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే తల్లిదండ్రులు ఎలా ఊరుకున్నారు ఊరుకున్నారు మరి ఇది వినడానికి నిజంగా చాలా విచిత్రంగా ఉంది కదా అందుకే ఈ లీల చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అని మరింతగా దానికి చక్కని వివరణ ఇస్తూ శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు గారికి చెప్పడం జరుగుతుంది ఆ లీల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం మనం చెప్పుకున్నాం అఘాసురుడు అనే రాక్షసుడు పెద్ద పాము రూపంలో దారికి అడ్డంగా ఉన్నప్పుడు గోపబాలుడు ఆ నోట్లోకి వెళ్ళిపోవడం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వెంటే వెళ్ళడము అక్కడ ఆ పాము మింగేసిన తర్వాత ఈ గోపబాలుడు ప్రాణం పోయినా కూడా వాళ్ళకి మళ్లీ తిరిగి ప్రాణాలను అందించి వాళ్ళని మళ్లీ బయటికి తీసుకుని వస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అలా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియదు ఇక మేము చచ్చిపోయాము మళ్లీ బ్రతికాము ఏమీ తెలియదు పాము ఉంది ఆ పాముని కృష్ణుడు చంపేశాడు ఎప్పుడు ఆపద ఉన్నా కృష్ణుడు చూసుకుంటాడు అని వాళ్ళు అనుకుంటున్నారు అయితే అసలు ఆ రోజు వాళ్ళు ఏమనుకుని బయలుదేరారు దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం వాళ్ళందరూ వనభోజనాలు చేద్దాము అని అనుకున్నారు అందుకే వాళ్ళు తినే పదార్థాలు ఇంకా ఎక్కువగా తెచ్చుకోవటం అన్నీ చేసుకుని మొత్తానికి ఆడుకుంటూ పాడుకుంటూ ఆ రోజు అందరూ కలిసి భోజనం చేద్దాము వనభోజనాలకి మేము వెళుతున్నాము అనేటట్టుగా ఇంట్లో చెప్పి వచ్చారు ఈ పాము కనిపించటము ఇదంతా అయిపోవడము ఆ తర్వాత వాళ్ళు ఒక ప్రదేశాన్ని ఎంచుకుని చక్కగా కూర్చున్నారు ఆ ఆవుల్ని దూడల్ని అక్కడ కట్టేశారు ఇప్పుడు వీళ్ళందరూ ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు ఏ ఏ పదార్థాలను తీసుకుని వచ్చారో అవన్నీ తినడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే కృష్ణుడు అందరికీ కావాలి నా పక్కన అంటే నా పక్కన అని ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అందుకే శ్రీకృష్ణ పరమాత్మను వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన తెచ్చుకుని పరమాత్మను ఎప్పుడు మధ్యలో కూర్చోబెట్టేవారు ఆ కృష్ణుడు మధ్యలో ఉండేవాడు చుట్టూ అందరూ కూర్చుంటూ ఉండేవారు కృష్ణుడు ఒక్కొక్కసారి ఇటు ఒకసారి అటు తిరగడం ఒకసారి అటు తిరగడం ఒకసారి వెనక్కి తిరగడం అలా అందరినీ చూస్తూ ఉండేవాడు అనమాట అందరూ కూడా కృష్ణుణ్ణి చూస్తూ మురిసిపోతూ కృష్ణుడితో మాట్లాడుతూ కృష్ణుడికి తినిపిస్తూ వాళ్ళు తింటూ ఉండేవారు అది వాళ్ళకి దక్కిన అదృష్టం అలాగే ఆనందం మరి ఈ గోపబాలుడు శుచి శుభ్రం ఇదేం పెద్దగా పాటించేవారు కాదట అంటూ ఉండేవారు తల కడిగితే కాళ్ళు కడగరు కాళ్ళు కడిగితే తల కడగరు అని అలా ఉంటూ ఉండేవారు అయితే వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలు కూడా వాళ్ళకి ఇది శుభ్రము ఇది కాదు అనే ఆలోచన లేదు ఒక గోపబాలుడు వెళ్లి ఒక రాయి తెచ్చుకుని ఆ రాయి మీదే ఈ తినే పదార్థాలు పెట్టి తినేస్తున్నాడు ఇంకో గోపబాలుడు ఎండిపోయిన ఆకు తెచ్చుకున్నాడు దాని మీద వేసేశాడు ఇంకో గోపబాలుడు ఒక పెద్ద పువ్వు తెచ్చాడు ఆ రెక్కను తుంచేశాడు దాని మీద ఈ తినే పదార్థాలు పెట్టుకున్నాడు తినేస్తున్నాడు ఇలా గడ్డి ఒకడు తెచ్చుకోవటం అలాగే పెద్ద పెద్ద లతలు జడలు కట్టేసి ఉంటాయి కదా మహావృక్షాలు అవి తెచ్చుకోవడం వాటిని దగ్గరగా పెట్టుకోవడం వాటి మీద ఈ తినే పదార్థాలు పెట్టేయడం ఇలా శుచి లేదు శుభ్రం లేదు వీటి మీద పెట్టుకుని ఎవరైనా తింటారా అనేటట్టుగా లేదు
కొంతమంది అయితే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అనేటట్టుగా ఆసనాల్లా తెచ్చుకున్నారట. అవి పక్కన పెట్టేసి వాళ్ళు కింద కూర్చుని ఆ ఆసనం ఏదైతే తెచ్చుకున్నారో దాని మీద కూడా తినే పదార్థాలు పెట్టి వాళ్ళు తినడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఎక్కడ ఉంచుతున్నారు, ఏం చేస్తున్నారు ఏమీ తెలియటం లేదు. వాళ్ళకి ఉన్న ఆనందం అంతా ధనం కలిసి భోజనం చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణుడు మధ్యలో ఉన్నాడు, చూస్తున్నారు. కృష్ణుడు ఆ వేణువు అన్నది, మురళి అన్నది చక్కగా ఆ బజ్జులో దోపుకుని ఉన్నాడు. వాయించు కృష్ణ అని వెంటనే తీయడము వాయించటము అవన్నీ వింటూ వాళ్ళు ఆనందంగా గడిపేస్తున్నారు. ఇలా వాళ్ళు తినేస్తున్నారనమాట. అయితే ఇక్కడతో అయిపోయిందా? కాదు. ఒకడు తెచ్చుకునే పదార్థం ఇంకొకరికి నచ్చినప్పుడు వాళ్ళు గబగబా అక్కడ రావడము, వాళ్ళ చేతులు అక్కడ పెట్టడము, తినేయటము. వీళ్ళ చేతిలో ఏముందో అది వాళ్ళ నోట్లో పెట్టేయటం. అసలు ఎక్కడ కూడా ఎంగిలి బాధ అన్నది లేదనమాట. అందరూ కూడా ఏం తింటున్నారు అన్నది, మేము ఇదే తినాలి అన్న ఆలోచన లేదు. మరి ఇదే ఆలోచనతో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కూడా వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళందరూ తెచ్చుకునే పదార్థాలు అలాగా ఆ ఇంగిలి చేత్తోనే వాళ్ళు తింటూ తినిపించేస్తున్నారు. కృష్ణుడు తినేస్తున్నాడు. ఆవకాయ బద్దలు తెచ్చుకున్నారు, ఊరగాయలు, మాగాయి, అలాగే ఆవకాయలు ఇవన్నీ తెచ్చుకున్నారు. వీటిని ఎడం చేత్తో పట్టుకున్నారట. అసలు ఎడం చేత్తో తినకూడదు అని అంటారు కదా, కానీ ఈ గోపబాలుడు ఒక్కొక్కసారి కుడి చేత్తో ఆవకాయ పట్టుకుని ఎడం చేత్తో అన్నం అలా తినేస్తూ ఇవి మళ్ళీ చిక్కుతున్నారనమాట. అదే పరిస్థితి కృష్ణుడిది కూడా. ఎందుకంటే కృష్ణుడు కూడా అలా ఎడమ చేతిని ఉపయోగించి కుడి చేత్తో ఆయన తింటూ, లేకపోతే ఎవరైనా తినిపిస్తూ ఉంటే తింటూ ఎడం చేత్తో ఆయన కూడా ఆ ఆవకాయ బద్దలు రుచి చూస్తున్నాడు. చక్కగా వాటిని అలా చిక్కుతున్నాడు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. మరి పైలోకంలో ఎలా ఉంటుంది? అక్కడ దేవీ దేవతలందరూ కూడా చూసి మురిసిపోతున్నారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంటే ఆయన యోగ భోక్త. ఆయన ఎలా ఏది స్వీకరిస్తారు, హవిసులు స్వీకరిస్తారు కదా దేవతలు. మరి ఎంతో కష్టపడి భక్తి శ్రద్ధలతో ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ హవిసులు అందించినప్పుడు అగ్నిముఖత ఆ హవిసులు అది కూడా ఆ మంత్రాలను ఎంతో చక్కగా పద్ధతిగా స్వరం తప్పకుండా తప్పులు లేకుండా చదివితే అటువంటి సమయంలో ఆ హవిసులు శ్రీమన్నారాయణుడికి వెళతాయి. అంత కష్టపడాలి శ్రీమన్నారాయణుడికి ఏదైనా తినిపించాలంటే, తినే పదార్థం పెట్టాలంటే. కానీ ఇక్కడ ఈ చిన్ని కృష్ణుడు ఏం తినేస్తున్నాడు, ఎలా తినేస్తున్నాడు, వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టారు ఆ పదార్థాలని తీస్తున్నారు, వాళ్ళ ఇంగిలి చేత్తో తినిపించేస్తున్నారు, ఆయన తినేస్తున్నాడు, వాళ్ళ చేతిలో పెడుతుంటే అవే తినేస్తున్నాడు. ఎడం చేతితో తింటున్నాడా, కుడి చేతితో తింటున్నాడా, అస్సలు ఏ ఆలోచన లేదు. వాళ్ళు తినేసి ఇచ్చిన ఆవకాయ బద్దలు కూడా ఇచ్చేస్తుంటే అవి కూడా తినేస్తున్నాడు కృష్ణుడు. ఇంత సులభుడా అంటే, ఇంత తేలికగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత సులభంగా కృష్ణుడికి పెట్టేస్తుంటే కృష్ణుడు తినేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువుకి పెట్టాలంటే ఇంత కష్టమవుతుంది కదా. మరి ఎంత అదృష్టం చేసుకున్నారు ఆ గోపబాలులు అని దేవీ దేవతలు మురిసిపోతున్నారు. అదే సమయంలో సత్యలోకం నుంచి బ్రహ్మగా చూశారు. బృందావనం అంతా కళకళలాడిపోతోంది. ఎందుకంటే వనభోజనాలు పేరు చెప్పి ఇక్కడ గోపబాలులందరూ ఆడుకుంటూ పాడుకుంటూ శ్రీకృష్ణుడు ఆ మధ్యలో కూర్చుని వాళ్ళు భోజనాలేమిటి, ఆ ఎడంచేతితో తింటమేమిటి. ఇక్కడ బ్రహ్మగారికి ఒక చిన్న సందేహం కలిగింది. ఆయన అనుకున్నారు, యోగ భోక్త కదా శ్రీ మహావిష్ణువు, నిజంగా ఆయన పరబ్రహ్మ స్వరూపం అయితే ఇలా ప్రవర్తిస్తాడా? కొన్ని వాళ్ళంటే గోపబాలు వాళ్ళకి తెలియదు, కానీ ఈయన పరబ్రహ్మ స్వరూపం అయితే ఈయన ఇలా ఉంటాడా, ఎడమ చేతితో తింటాడా, ఏది పడితే అది తినేస్తాడా, ఇంగిలి బాధ అన్నది లేదా, పదార్థం ఎక్కడ ఉంది, శుచి శుభ్రము ఆ పవిత్రత ఏమీ లేకుండా అలాగే తినేస్తాడా? కాదు కాదు, ఈయన పరబ్రహ్మం కాదేమో అనే సందేహం వస్తుంది. అంటే ఏదో ఒక మాయ కమ్మింది ఇప్పుడు బ్రహ్మగారికి. కాబట్టి ఆయన అనుకుంటున్నారు, ఇలా ఉండడు కదా పరబ్రహ్మ స్వరూపం అంటే ఆయన ఎలా ఉండాలి, అలా ఉండడం లేదు కదా ఇక్కడ శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపమా కాదా నేను చూస్తాను. నాలుగు ముఖాలతో వేదాలు చదివిన నాకు ఎన్నో మాయలు తెలుసు, కాబట్టి ఒక మాయ అన్నది నేను సృష్టిస్తాను. ఈ మాయని ఒకవేళ ఈ పిల్లవాడు జయించగలిగితే ఖచ్చితంగా ఈయన పరబ్రహ్మ స్వరూపం, లేకపోతే లేదు అని అనుకున్నారట బ్రహ్మగారు. అంటే ఆయనకి ఆ మోహ బుద్ధి అన్నది అలా కలిగింది, నేనే కదా అన్ని చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. మరి పరబ్రహ్మ స్వరూపము అంటే ఇంకొకటి కూడా నాలాగే ఉండాలి కదా, కృష్ణుడు మరి ఎలా ఉన్నాడు, అలా ఉంటే ఆయన ఎలా పరబ్రహ్మ స్వరూపం, అది కాదు కదా పద్ధతి అని ఆయన అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక మాయ చెయ్యాలి అని అనుకున్నారు. ఇందుకే ఏమిటా మాయ, వీళ్ళందరూ ఇలా కూర్చుని తింటున్నారు. ఒక గోపబాలుడు చూశాడు, దూరంగా ఆవుల్ని ఎద్దుల్ని కట్టేశారు కదా, అవి అక్కడ లేవు. వెంటనే శ్రీకృష్ణుణ్ణి పిలిచి, కృష్ణ మనం కట్టేసిన ఆవులు అక్కడ లేవు, ఎద్దులు లేవు, దూడలు లేవు అన్న వెంటనే
కృష్ణుడు అంటాడు సరే మీరు తింటున్నారు కదా మీరు తినండి మీరు లేచి రావద్దు నేను చూసుకుంటానని వెళ్ళాడు. వెళ్తే అక్కడ నిజంగానే ఏ ఒక్క గోవు కూడా అక్కడ లేదు. అయితే ఆ పాదముద్రలు ఏవో కనిపిస్తూ ఉంటే అలా విడిపోతున్నట్టు కృష్ణుడు ఎంతో దూరం. అంటే ఇక్కడ బ్రహ్మగారు ఈ ఆవులని ఈ దూడలని అలాగే ఆ ఎద్దులని కూడా మాయం చేసేశారు. ఆయన ఏం చేశారు వీటన్నిటిని తీసుకుని వెళ్లి దూరంగా ఎక్కడో ఒక గుహలో దాచేశారు అనమాట. మరి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ పాదముద్రలు కూడా లేవు, ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయాయి శ్రీకృష్ణ పరమాత్మకు అర్థం కాలేదు. సరే అని ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నారు. వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఏ ప్రదేశంలో అయితే అందరూ కూర్చుని తింటున్నారో అక్కడ గోపబాలుడు కూడా లేడు, ఒక్కడు లేడు. ఏమిటి ఇలా జరిగింది అంటే అక్కడ గోవులు లేవు, ఇక్కడ గోపబాలులు లేరు, సాయంత్రం అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలి, ఆ ఊర్లోకి వెళ్ళాలి, అందరూ కూడా అడుగుతారు నా కొడుకు ఏడి నా కొడుకు ఏడి, అలాగే మా ఆవులు ఏవి మా ఎద్దులు ఏవి అని అడుగుతారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అక్కడ ఎవరూ మిగలలేదు, కేవలం శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే ఆయన మిగిలాడు. ఏం జరిగింది? ఆయనకు తెలుసుగా ఆయన పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆయన దివ్య దృష్టితో చూశారు. ఓహో నా కొడుకే కదా ఇటువంటి మోహబుద్ధి అన్నది కలిగింది కాబట్టి నా కొడుకు ఏదో మాయ చేశాడు అని ఆయన అనుకుంటున్నారు. అంటే శ్రీ మహావిష్ణు యొక్క నాభి కమలం నుంచి పుట్టారు కదా బ్రహ్మగారు, కాబట్టి విష్ణువుకి ఆయన కుమారుడు అవుతాడనమాట. ఓహో అంటే ఇటువంటి మోహబుద్ధి కలిగింది కాబట్టి ఏదో మాయ సృష్టించాలని అనుకున్నాడు. మొత్తానికి ఈ గోపబాలులందరినీ కూడా మాయగా ఏదో ఒక ఇది చేసి వాళ్ళని కూడా ఆ గుహలోకి తీసుకుని వెళ్ళిపోయారనమాట బ్రహ్మగారు. వాళ్ళెవరు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతాన్ని చూపించారు. ఆయన ఏం చేశారు? ఆయనే అక్కడ ఉన్న ఆవులుగా, అంటే ఎన్ని ఆవులు ఎన్ని గోవులు అక్కడ ఉన్నాయో అన్ని గోవులుగా తానే మారిపోయాడు. అలాగే ఎన్ని ఎద్దులు వచ్చాయో అన్ని ఎద్దులుగా మారిపోయాడు. ఎన్ని దూడలు ఉండేవో అన్ని దూడలుగా మారిపోయాడు. ఎంతమంది గోపబాలులు వచ్చారు వాళ్లగా ఒక్కొక్కడిగా మారిపోయాడు. వాళ్ళు తెచ్చుకునే తినే పదార్థాలు ఏవైతే మిగిలిపోయాయో పదార్థాలుగా మారిపోయాడు. వాళ్ళు కర్రలు తెచ్చుకుంటే కర్రలుగా మారిపోయాడు. వాళ్ళు ఏ వస్త్రాలను ధరించాడు అవస్త్రాలుగా మారిపోయాడు. అలాగే వాళ్ళు తెచ్చుకున్న డబ్బాలు అంటే పాత్రలు, ఏ పాత్రల్లో అయితే వాళ్ళు భోజనాన్ని తెచ్చుకున్నారో ఆ పాత్రలుగా మారిపోయాడు. ఆ పాత్రలలో మిగిలిపోయిన పదార్థాలుగా మారిపోయాడు. అంతా తానే నిండిపోయాడు, అంతా తానే నిండిపోయాడు. మొత్తానికి ఎలా వచ్చారో అలా అందరూ మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంతకీ ఈ వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ కూడా ఆ గోపబాలులా అంటే కారు, వాళ్ళు అక్కడ బ్రహ్మగారు బంధించారు కాబట్టి గుహలో ఉండిపోయారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతకన్నా విచిత్రం ఏమిటి అంటే ఒక్కొక్కరు కూడా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు చూడటానికి ఒకలా ఉన్నా ప్రవర్తన అన్నది అందులో తెలిసిపోతుంది. అందులో ఈ గోపబాలులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తల్లులతో కాని తండ్రులతో కాని వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు, బయట స్నేహితులతో ఒకలా ఉంటారు కానీ ఇంట్లో ఎలా ఉంటారు అలాగే ప్రవర్తిస్తున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవ్వరికి కన్న తల్లికి కూడా ఎక్కడా సందేహం రాలేదు వీడు నా కుమారుడేనా అనేటట్టుగా. అలా అంత మాయ సృష్టించాడు. అందుకే అంటారు కదా విశ్వమంతా కూడా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అని. విశ్వమంతా ఉన్నాడు అంటే ఇదే, ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. అంతా తానే మారిపోయి ఆ తర్వాత రోజు నుంచి కూడా ఆ గోపబాలుణ్ణి అంటే తాను ఆ రూపంలో ఉన్నాడు, ఆ ఆవుల్ని పట్టుకుని మళ్ళీ వెళ్తున్నాడు, వాళ్ళని వేపుతున్నాడు, మళ్ళీ తీసుకుని వచ్చేస్తున్నాడు. ఇలా ఈ మాయ జరుగుతూనే ఉంది ఎన్ని రోజులు అంటే ఒక సంవత్సరం పాటు. ఆ తర్వాత ఏం జరిగింది రేపు చెప్పుకుందాం మనం. నమస్తే అందరికి, నమస్కారం. నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ భట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.